అటవీ భూమి దున్నుకుంటున్నా పట్టాలు ఇవ్వాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఆ పోరాటం అనేది జాతీయ స్థాయిలో ఒక ఉధృత రూపం దాల్చడం, 2004లో యూపీఏ గవర్నమెంట్ సందర్భాన ఇట్లాంటి కొన్నింటికి అక్కడ గుర్తింపు జరిగింది. అప్పుడు 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది, ఎవరు కూడా అనుకోలేదు. మొత్తం మీదనైతే అది ఒకటి సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగా దాన్ని ఒకదాన్ని మనం సాధించుకోగలిగినాం. అటవీ హక్కుల చట్టం సారాంశంలో ఏం చెప్తుందంటే, వన్ టైం సెటిల్మెంట్ లాగా అటవీ భూములు దున్నుకుంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కరించండి అని చెప్పింది. అప్లికేషన్లు పెట్టుకోవడానికి మన దగ్గర అవకాశం ఇచ్చింది. 2013 అనుకుంటే డెడ్లైన్ అప్పటి వరకు అప్లికేషన్ను స్వీకరించాను. మన మీ అందరికీ కూడా చేతుల్లో ఇట్లాంటి కాగితం ఒకటి ఇచ్చింది, లెక్కలేదు. మీకు ఎవరికన్నా లేకపోతే తీసుకో, ఊరికే మనకు ఒక అవగాహన కోసం 231,000 అప్లికేషన్లు సబ్మిట్ చేసినారు, 837,000 ఎకరాల కోసం. అందులో 40% పరిష్కరించారు, 94,278, అంటే సుమారు 3,06,000 ఎకరాల భూమి. 93,850 తిరస్కరించడం అని చెప్తుంది గవర్నమెంట్. అందులో 3,49,000 ఎకరాలు ఉన్నదన్నమాట. పెండింగ్లో ఇంకో 43,000 దాకా ఉన్నాయి, వాళ్ళకి ఇంకో 177,000 ఎకరాలు ఇవ్వాలనేది గవర్నమెంట్. ఇది లెక్కలు, ఇవి అధికారికమైన లెక్కలేవి. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే, ఈ భూమి పెండింగ్ అనేది తిరస్కరించడానికి సంబంధించినవి కూడా మనకి ఎవరికి ఉత్తరాలు రాలేదు. నాకు తెలిసి ఎవరికి ఉత్తరాలు రాలేదు. పట్టా ఇచ్చినామన్న భూమికి కూడా చాలామందికి ఇంకా పట్టాలు రాలేదు. పట్టా దొరికిన వాళ్ళకి అది మోకా మీద ఎక్కడుందో చూపించలేదు. కాబట్టి వెరసి ఎవరో కొద్దిమందికి తప్ప చాలామందికి ఇంకా ఈ భూమి అనేది దక్కనే లేదు. భూమి దక్కాలనేది మనందరి కోరిక. దానికోసము ఈ మీటింగును ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశము ఏదో పార్టీ ప్రచారం కోసం చేసింది కానే కాదు, మేము వ్యక్తిగా కానీ సంస్థగా కానీ భూమి సమస్య పరిష్కారం అనేది చాలా చాలా అవసరము. ఈ సమాజ భద్రత కోసము, ఈ సమాజ వికాసం కోసము, ఆర్థిక అభివృద్ధి కోసం చాలా అవసరమని భావిస్తున్నాం. పేదరిక నిర్మూలన అంటే ఈ భూమి పంచితే తప్ప సాధ్యమయ్యేది కాదు. అందువల్ల గవర్నమెంట్ ఈ భూమి సమస్యను పరిష్కరించవలసిందే, బోడు రైతుల హక్కులను గుర్తించాల్సిందే అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అందరికీ కూడా కోరేది ఏంటంటే, కాసేపు మనం ఎవలము, మనది ఏంది అనేది మర్చిపోయి ఒకటే గుర్తుపెట్టుకుందాం. ఈ పోడు హక్కుల పరిరక్షణ అనేది ఒక మానవతా దృక్పథంతో చూసినప్పుడు అత్యంత కీలకమైన కార్యక్రమం. రాష్ట్ర అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, ఆదివాసుల వికాసానికి ఇది చాలా కీలకమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం జరగాలి. దాన్ని సాధించుకోవడానికి చేయవలసిన ప్రయత్నం అందరం కూడి చాలా సీరియస్గా చేద్దామనేది ఆలోచన. దానికోసమే వాళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. ఏవి చిన్న లోపాలున్నా పట్టించుకోకండి. ఇది మా మీటింగ్ కాదు, మన మీటింగ్ అనుకుందాం. మన మీటింగ్నే దీన్ని నడుపుదాం. ఏమి సూచనలు ఇచ్చినా తప్పకుండా స్వీకరిస్తాం. ఏ కార్యక్రమంతో కూడా రాలేదు. మనం కలిసి ఒక 5 కార్యక్రమాలు చేసినా, ఒక 5 కలిసి ఒక గ్రూప్ ఫోటో కనబడ్డా కొంత ప్రెజర్ గవర్నమెంట్ మీద పడుతుందనేటువంటి ఆలోచన తప్ప ఇంకో ఉద్దేశం లేదు. దాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను.